వెల్కమ్ టు రిషి ఇన్స్టిట్యూట్. రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ వన్ బై వన్ చూద్దాం. వాటిలో మనకి ఫస్ట్ బిట్, అన్ని రాష్ట్ర ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు 35% రిజర్వేషన్ను ఇటీవల ఏ రాష్ట్రం ఆమోదించింది? అంటే మనకి మహిళలకి 35% రిజర్వేషన్ కల్పించినటువంటి గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం ఏది? Which state has recently approved 35% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ ఆల్ స్టేట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్? కాబట్టి ఇక్కడ మనకి ఇది ఒక మంచి శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. వాటిలో మనకి 4 రాష్ట్రాలు, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ మధ్యప్రదేశ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ మనం మధ్యప్రదేశ్గా చెప్పుకోవచ్చు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ మధ్యప్రదేశ్. ఇటీవల కాలంలో ఇటువంటి బిల్లును తీసుకురావడం అనేది జరిగింది. మధ్యప్రదేశ్ హ్యాస్ అప్రూవ్డ్ 35% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ ఆల్ స్టేట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్. దిస్ డెసిషన్ వాజ్ మేడ్ అండర్ ద చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రాజేంద్ర శుక్లా. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే, ప్రతి ఒక్క మహిళలకు 35% మహిళలకి ప్రత్యేక గవర్నమెంట్ జాబులను రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అంతేకాకుండా ద రిక్రూట్మెంట్ ఏజ్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ మెడికల్ కాలేజెస్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్. అది వయో పరిమితిని కూడా, అక్కడ ఎవరైతే మెడికల్ డిపార్ట్మెంట్లో ఉంటారో వాళ్ళకి కూడా వయో పరిమితిని అనేది పెంచడం జరిగింది. ఇటువంటి అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు రిక్రూట్మెంట్ విషయంలో అనేకమైనటువంటి గొప్ప నిర్ణయాలు ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. సో మధ్యప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మీట్ చూద్దాం. వార్తల్లో కనిపించిన బీదర్ కోట ఏ రాష్ట్రంలో ఉంది? ఇది బీదర్ కోట అండి, ఇది బీదర్ కోట. బీదర్ పోర్ట్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీదర్ పోర్ట్ గురించి ఇటీవల కాలంలో వార్తల్లో రావడం జరుగుతుంది. బీదర్ పోర్ట్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్, అది ఏ రాష్ట్రంలో ఉంది? 4 రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ కర్ణాటక. ద రైట్ ఆన్సర్ ఈజ్ కర్ణాటక. ఇది కర్ణాటకలో ఉన్నటువంటి ఒక గొప్ప పోర్ట్, ఒక గొప్ప కోట. ఇది ఒక అద్భుతమైనటువంటి బీదర్ పోర్ట్. బీదర్ పోర్ట్ ఇటీవల కాలంలో వార్తల్లోకి రావడం అనేది జరిగింది. ఎందుకంటే ద కర్ణాటక బోర్డ్ ఆఫ్ వర్క్స్ క్లైమ్ 17 మాన్యుమెంట్స్ ఇన్సైడ్ ద హిస్టారిక్ బీదర్ పోర్ట్ యాజ్ ఇట్స్ ప్రాపర్టీ. మనం ఏమంటారు అంటే, ఇక్కడ మనకి ఈ బీదర్ పోర్ట్లో ఉన్నటువంటి ఒక 17 స్మారక చిహ్నాలు, అవి మా వక్ఫ్ పోర్ట్కి, అంటే ముస్లిం బోర్డుకి చెందుతాయి. వక్ఫ్ బోర్డు అంటే ముస్లిం బోర్డు, మాకు ముస్లిం బోర్డుకి చెందుతాయని చెప్పేసి అని వాళ్ళు ఇటీవల కాలంలో వాదించడం అనేది, వాళ్ళు చెప్పడం అనేది, వాళ్ళు తెలియజేయడం అనేది జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే బీదర్ కోట కర్ణాటక ఉత్తరపేట ఉన్నటువంటి బీదర్ అనేటువంటి నగరంలో ఉంది. ఈ కోట చరిత్రను చూసుకున్నట్లయితే మొదట చాళుక్య రాజవంశం 500 సంవత్సరాలు పరిపాలించడం అనేది జరిగింది. తర్వాత బహమనీ రాజవంశానికి చెందినటువంటి సుల్తాన్ మహమ్మద్ షా వలీ 1430 సంవత్సరంలో బీదర్ని తన రాజధానిగా తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ముస్లింలకు సంబంధించినటువంటి అనేక మాన్యుమెంట్స్, 17 మాన్యుమెంట్స్ లోన ఉన్నాయి, అది మా ప్రాపర్టీ అని చెప్పేసి అని ఇటీవల కాలంలో ముస్లిం వక్ఫ్ బోర్డు అనేది దాని మీద వ్యాజ్యం చేయడం జరుగుతుంది, అడగడం అనేది జరుగుతుంది. అది ఇటీవల కాలంలో మనకు వార్తల్లోకి రావడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి బీదర్ కోట అనేది ఏ రాష్ట్రంలో ఉంది? ఇట్ బిలాంగ్స్ టు కర్ణాటకగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బిట్, నీటి సంరక్షణ మరియు నిర్వహణ పట్ల అవగాహన కల్పించేందుకు 15 రోజుల జల్ ఉత్సవ్ను ప్రారంభించినటువంటి సంస్థ ఏది? ఇక్కడ మనకి నీటిని పరిరక్షించుకోవాలి, నీటిని సంరక్షించుకోవాలి, నీటిని ఒక జాగ్రత్తగా వాడుకోవాలి, రాబోయే తరాలకు నీటిని అందించాలనే ఉద్దేశంతో ఒక ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే జల్ ఉత్సవ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని, ఒక పండగని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మరి క్వశ్చన్ ఏంటంటే, ఉచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ లాంచ్డ్ ద 15-డే జల్ ఉత్సవ్ టు క్రియేట్ అవేర్నెస్ టువార్డ్స్ వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్. వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్, దానికి సంబంధించినటువంటి ఒక జల్ ఉత్సవ్ని ఇటీవల కాలంలో ఏ సంస్థ దాన్ని ఆర్గనైజ్ చేస్తుంది? చూసినట్లయితే మనకి 4 ఆప్షన్లు ఇచ్చుకున్నాం. 1 నీతి ఆయోగ్, 2 సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్, 3 బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, 4 జలశక్తి, ఇక్కడ మన మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ద రైట్ ఆన్సర్ ఈజ్ నీతి ఆయోగ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ నీతి ఆయోగ్. ఇటీవల కాలంలో నీటి సంరక్షణ మరియు నిర్వహణ పట్ల అవగాహన కల్పించేందుకు 15 రోజుల పాటు జల ఉత్సవ ఒక పండగ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే వాటర్ యొక్క ఇంపార్టెన్స్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియచేయాలి. ద
దాని ప్రధాన ఉద్దేశం. ఇది ఎప్పటి వరకు జరుగుతుందంటే నవంబర్ 20వ తారీఖు వరకు ఈ యొక్క జల ఉత్సవం అనేది జరుగుతుంది. ఇది మనకి స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ లేదంటే కుటుంబాల్లో కానీ సమూహాల్లో కానీ మన ప్రతి చోట కూడా తనకి ఇంపార్టెన్స్ అనేది తెలియజేయడం జరుగుతుంది. రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా, రకరకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా వాటర్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. మనం రాబోయే తరానికి వాటర్ని అందించాలి, మంచి వాటర్ని అందించాలనే ఉద్దేశంతో ఇది ఒక ఉత్సవం, ఒక పండగలాగా చేస్తున్నారు. 15 డేస్ దీన్ని నిర్వహిస్తారు. దీన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే నీతి ఆయోగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నీతి ఆయోగ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ లాంచ్డ్ ద 15-డే జల ఉత్సవ్ టు క్రియేట్ అవేర్నెస్ టువర్డ్స్ వాటర్ కన్సర్వేషన్ అండ్ మేనేజ్మెంట్. కాబట్టి నీతి ఆయోగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఇక్కడ మనకి 6 నవంబర్ స్టార్ట్ అయిందండి. ఎన్ని రోజులు ఉంటుందంటే నవంబర్ 20th వరకు ఉంటుంది. ఇది నవంబర్ 20th వరకు దానిలో యొక్క లోగో కూడా ఇక్కడ మీకు చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి నీటి యొక్క ఇంపార్టెన్స్ మన భారతదేశం అందరికి తెలియజేయడానికి నీతి ఆయోగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎవరి యొక్క సహకారంతో అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయం, ఆయన యొక్క కళ. సరే, వార్తల్లో కనిపించే మినిట్ మ్యాన్ త్రీ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? మినిట్ మ్యాన్ త్రీ మిజైల్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ డెవలప్డ్ బై విచ్ కంట్రీ? ఇదిగోండి, ఇక్కడ మనకి దానికి సంబంధించినటువంటి మినిట్ మ్యాన్ త్రీ, ఇది ఒక అద్భుతమైనటువంటి మిజైల్. దీన్ని ఏ దేశం డెవలప్ చేసింది? మినిట్ మ్యాన్ త్రీ మిజైల్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ డెవలప్డ్ బై విచ్ కంట్రీ? యుఎస్ఏ, అమెరికా, ఫ్రాన్స్, రష్యా అండ్ చైనా. 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆప్షన్లో మనకి రైట్ ఆప్షన్ ఏది? ఎందుకంటే ఇటీవల కాలంలో దీని గురించి ఎక్కువగా చర్చించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్ కౌంటింగ్ రోజు ముగిసిన వెంటనే దీన్ని మరలా ఈ మినిట్ మ్యాన్ త్రీ అనేటువంటి హైపర్సోనిక్ న్యూక్లియర్ మిజైల్, ఇది చాలా పవర్ఫుల్ మిజైల్, దాన్ని పరీక్షించడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఇది ఏ దేశానికి చెందినటువంటిది అంటే ఇట్స్ బిలాంగ్స్ టు యుఎస్ఏ. అమెరికాకు చెందినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి క్షిపణులలో ఒక క్షిపణి మినిట్ మ్యాన్ త్రీ అనేటువంటి క్షిపణిగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఇటీవల సమర్పించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ ప్రకారం భారత ఒలింపిక్ సంఘం, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఐఓఏ, ఏ సంవత్సరంలో ఒలింపిక్స్ను భారతదేశంలో నిర్వహించాలని భావిస్తుంది? ఆల్రెడీ మనం నేను ఆల్రెడీ క్లాసులో చెప్పాను, గతంలో చెప్పడం జరిగింది, ఒక 1 మినిట్ క్లాసులో ఒక షార్ట్లో చెప్పడం జరిగింది. ఎలాగంటే మనకి రాబోయేటటువంటి రోజుల్లో మనం కూడా నిర్వహించాలి, భారతదేశంలో కూడా మేము కూడా ఒలింపిక్స్ నిర్వహిస్తాము. మనకి 2024లో ఫ్రాన్స్లో నిర్వహించారు, తర్వాత లాస్ ఏంజ్ అమెరికాలో నిర్వహించబోతున్నారు, తర్వాత మనకి నెక్స్ట్ మనకు రాబోయే రోజుల్లో నెక్స్ట్ 2 టర్మ్స్ కాకపోయినా 3rd టర్మ్ అయినా మాకు ఇవ్వండి అని ఇటీవల కాలంలో భారత ఒలింపిక్ సంఘం ఇంటెంట్ని సబ్మిట్ చేయడం అనేది జరిగింది. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఒక చిన్న నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం అనేది జరిగిందండి. ఎవరైతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ 3 బ్యాచెస్ దిగ్విజయంగా రన్ అవుతున్నాయి. 4th బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది, ఈరోజే 4th బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. తప్పనిసరిగా మీలో ఎవరైనా సరే ప్రిలిమ్స్ క్రాక్ చేసి మెయిన్స్ కనుకున్నట్లయితే, ప్రిపేర్ అవుతున్నట్లయితే మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోండి. తద్వారా మీరు తప్పనిసరిగా జాబ్ కూడా సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫస్ట్ పాయింట్, మనం ఏ విధమైన టైం టేబుల్ ఫాలో అవుతున్నామో ఇంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్నింగ్ 7 to 2 వరకు కూడా క్లాసెస్ ఉంటాయండి, రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. 2 తర్వాత 2 to 3 1 అవర్ బ్రేక్ ఉంటుంది. 3 నుంచి స్టడీ అవర్స్ ఉంటాయి. మరలా 5 to 6 ఎగ్జామ్ ఉంటుంది, యూనిట్ వైజ్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే యూనిట్ వైజ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అయిపోయిన తర్వాత 9 to 10 o'clock వరకు స్టడీ అవర్స్ ఉంటాయండి. ఇటువంటి సిస్టమాటిక్ టైం టేబుల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఫాలో అవ్వట్లేదేమో అనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మన ఇన్స్టిట్యూట్ని మీరు చూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక మనకి సిలబస్ విషయంగా వచ్చేటప్పటికీ మీరు చేయవలసిన ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఒక ఏపీఎస్టీని పక్కన పెట్టి మిగిలినటువంటి వాటిలో ఏపీఎస్టీ చదవండి. దానికి కరెంట్ యాడ్ చేయవలసినటువంటి అవసరం ఉండదు. కానీ అదేవిధంగా మనకి పాలిటీ కానీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటికి తప్పనిసరిగా కరెంటు యాడ్ చేయడానికి, దట్ మీన్స్ కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటిని గత 1 సంవత్సరం నుంచి
జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి చదివినట్లయితేనే మనం సక్సెస్ అవుతాము. ఈ విషయాలన్నీ కూడా మన స్టాఫ్, మనకున్నటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలా సిస్టమేటిక్గా రన్ చేస్తున్నాము ఇన్స్టిట్యూట్ని, చాలా సిస్టమేటిక్ క్లాసెస్ ఉన్నాయి మన దగ్గర. కాబట్టి మీరు ఈ ఫోర్త్ బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో తప్పనిసరిగా మన హరిషిత్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్. ఇన్ విచ్ ఇయర్ డస్ ద ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఇంటెంట్ టు హోస్ట్ ద ఒలింపిక్స్ ఇన్ ఇండియా యాజ్ పర్ ద రీసెంట్లీ సబ్మిటెడ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్? కాబట్టి ఇక్కడ మనకి ఒలింపిక్ అసోసియేషన్ మనం లెటర్ ఇచ్చాం. ఏమని ఇచ్చామంటే మేము కండక్ట్ చేసుకుంటాం. ఆ ప్లేస్ కూడా అహ్మదాబాద్, మనతో పాటుగా కువైట్, ఖత్తర్, బహ్రెయిన్, మాస్కట్ చాలా దేశాలు పోటీ పడుతున్నాయి. సౌదీ అరేబియా పోటీ పడుతుంది రియాద్లో నిర్వహించాలని చెప్పేసి అని, దోహా ఖత్తర్లో మేము నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇండోనేషియా, మలేషియా అన్ని దేశాలు కూడా పోటీ పడుతున్నాయి, ఆల్రెడీ క్లాసులో చెప్పాను నేను. అలాగే మనకి మన భారతదేశం ఈ యొక్క ఒలింపిక్స్ మేము కూడా కండక్ట్ చేస్తాం, మాకు కెపాసిటీ ఉందని చెప్పేసి ఎప్పుడు కండక్ట్ చేయాలనుకుంటుంది, ఏ సంవత్సరం కండక్ట్ చేయాలనుకుంటుంది అంటే 2028, 2036, 2040, 2058. యాక్చువల్గా 2028 కాదు. ఎందుకు కాదు అంటే అమెరికాకి వెళ్ళిపోయింది ఇది. మనకి యుఎస్ఏలో నిర్వహిస్తున్నారు, ద నెక్స్ట్ 2036 అనేది మనకి రాబోతుంది. 2036ని భారతదేశం అడుగుతుంది, అది ఇస్తారా ఎవరు అనేది 2025లో తెలుస్తుంది మనకి. అప్పుడే డిసైడ్ చేయరు. 2025 తర్వాత, అరౌండ్ 2025 ఆర్ ఆఫ్టర్ 2025, ఆ తర్వాత ఇచ్చేది ఉంది, తర్వాత వాళ్ళు డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మనమైతే ఒక లెటర్ ఇచ్చాం, ఒక లెటర్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. మేము కూడా కండక్ట్ చేస్తాం అహ్మదాబాద్లో. యాక్చువల్గా మన భారతదేశం చూపించింది అహ్మదాబాద్లో మాకు ఈ సైటు ఇది ఎలా ఉంది, ఎలా ఉంది, మేము ఇన్ని చేయగలం, మాకు ఎంత కెపాసిటీ ఉంది అని చెప్పేసి అన్ని కూడా ఇంటెంట్లు అన్ని రకాలు కూడా మనకి మనం ప్రపోజల్ పెట్టడం జరిగింది. అది ఏమవుతుంది అనేది తర్వాత మనకి 2025లో మన భారతదేశానికి మొట్టమొదటిసారికి ఇటువంటి అవకాశం వస్తా రాదో వెయిట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే చూద్దాం. వరల్డ్ ట్రావెల్ మార్కెట్ WTM 2024 ఈవెంట్కు హోస్ట్గా ఉన్నటువంటి నగరం ఏది? Which city is the host of World Travel Market WTM 2024 event? Paris, New Delhi, Dubai and London. మన నాలుగు ఆప్షన్లు ఉండడం అనేది జరిగింది. ఈ నాలుగు ఆప్షన్లో which one is the correct one అనేది మీరు ఆన్సర్ రూపంలో తెలియజేయండి. ఇట్లా మనకి అదేవిధంగా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా ఆర్ఆర్బీ కానీ ఎస్ఎస్సీ కానీ లేదనుకుంటే ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా మీకు ఎప్పుడు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా మన హరిషిత్ ఇన్స్టిట్యూట్ కాల్ చేయండి. వీలైతే ఇక్కడ మనకు ఆల్రెడీ బ్యాచ్లు రన్ అవుతున్నాయి, ఎస్ఐకి సంబంధించినటువంటి కానిస్టేబుల్ సంబంధించిన బ్యాచెస్, అలాగే గ్రూప్ 2 సంబంధించినటువంటి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అండ్ మెయిన్స్ బ్యాచ్, స్పెషల్ మెయిన్స్ బ్యాచ్, మెయిన్స్ ఎగ్జామినేషన్ బ్యాచ్, అలాగా చాలా బ్యాచ్లు రన్ అవుతున్నాయి. మీరు ఒకసారి విజయవాడ వచ్చినట్లయితే విజయవాడ లబ్బిపేటలో ఉన్నటువంటి మన హరిషిత్ ఇన్స్టిట్యూట్ని ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. మా ఎంకరేజ్మెంట్ కోసం మన హరిషిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.